వైద్య కళాశాలలను ర్యాగింగ్ భూతం వెంటాడుతూనే ఉంది. ర్యాగింగ్ ను రూపుమాపేందుకు యాజమాన్యాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ ఏదో ఒక రూపంలో అది బయటపడుతూనే ఉంది. జూనియర్ విద్యార్థులకు అది శాపంగా మారింది. తాజాగా నల్గొండ వైద్య కళాశాలలో కూడా ర్యాగింగ్ కలకలం రేగడంతో దారి తప్పిన విద్యార్థులను సస్పెండ్ చేయక తప్పలేదు. నల్గొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబంధంగా 2019లో వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వచ్చిన వైద్య కళాశాలల్లో నల్గొండ కూడా ఒకటని చెప్పాలి. ప్రతి ఏటా 150 మంది విద్యార్థులు ఈ కాలేజీలో చేరతారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమాల ప్రకారం 15% సీట్లు ఆలిండియా కోటా కింద భర్తీ చేయాలి. మిగతావి రాష్ట్రాల్లోని విద్యార్థులకు కేటాయిస్తూ వస్తున్నాయి. నల్గొండ వైద్య కళాశాలకు సంబంధించి మొదటి బ్యాచ్ MBBS విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసుకుని ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తున్నారు. కాలేజీలో ఇంతకాలం ర్యాగింగ్ లేకపోయినా ఈ విద్యా సంవత్సరంలో తొలిసారి అది వెలుగులోకొచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ర్యాగింగ్ భూతం కలకలం రేపుతోంది. పక్షం రోజులకు పైగా నల్గొండ వైద్య కళాశాల మెన్స్ హాస్టల్లో ర్యాగింగ్ జరుగుతున్నట్లు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు అందింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటూ తెలుగు రాని వారిపై 2020 బ్యాచ్ కు చెందిన కొందరితో పాటు ఒకరిద్దరు హౌస్ సర్జన్స్ జులుం ప్రదర్శించినట్లు చెబుతున్నారు. 4 తగిలించినా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరని కూడా హెచ్చరించారు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, యూ డోంట్ విష్ ఫస్ట్ సిట్ డౌన్ సిట్ డౌన్ వాట్ ఇస్ యువర్ బ్యాడ్ ట్వంటీ సీనియర్స్ నాట్ మిలన్ బాసిల్ ఆదర్శ్ ఓకే సార్ ఐ రెస్పెక్ట్ అవర్ సీనియర్స్ ఐ నెవర్ డన్ ఎనీథింగ్ రాంగ్ జూనియర్ విద్యార్థులను సీనియర్స్ విపరీతంగా వేధించటం, ఇబ్బందికరంగా ప్రవర్తించడంతో వాళ్లు తట్టుకోలేకపోయారు. పైగా తెలుగు భాష రాని ఇతర రాష్ట్ర విద్యార్థుల పట్ల కాస్త దౌర్జన్యంగా ప్రవర్తించినట్లు ఆడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మేము ఇలాగే చేస్తాం, మమ్మల్ని ఎవరు ఏమి చేసుకోలేరని సవాలు విసిరినట్లుగా కూడా మాట్లాడారు. వద్దు వద్దంటూ జూనియర్ విద్యార్థులు ఎంత బతిమాలినా వదిలిపెట్టలేదు. వారికి ఇబ్బంది కలిగే కొన్ని పనులు చేయించారు, నిలబెట్టి అవమానించినట్లుగా కూడా చెబుతున్నారు. దాంతో భరించలేక 4 జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 4 విద్యార్థుల పైన అక్కడున్నటువంటి సీనియర్స్ అతి కిరాతకంగా ర్యాగింగ్ చేసి వారిని చిత్రహింసలకు గురి చేసిన పరిస్థితి మనం నల్గొండలో చూసాము. ప్రభుత్వాలు మారిన అనేక యాంటీ ర్యాగింగ్ చట్టాలను తీసుకొచ్చినా కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జూనియర్స్ పైన ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో తీవ్రమైన ర్యాగింగ్ జరుగుతుంది. ఈ దాడులను యావత్ భారతం ఖండించాలి. తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ ర్యాగింగ్ ఘటనపై నల్గొండ వైద్య కళాశాల ప్రిన్సిపల్ విచారణకు ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన యాంటీ ర్యాగింగ్ కమిటీ సమగ్రంగా దర్యాప్తు చేసింది. బాధితులను, ర్యాగింగ్ చేసిన వారిని సైతం విచారించింది. ఒక జూనియర్ డాక్టర్ సహా 3-4 వైద్య విద్యార్థులు మద్యం మత్తులు ర్యాగింగ్ చేసినట్లుగా జిల్లా కలెక్టర్ కు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు నివేదిక ఇచ్చారు. దీంతో ర్యాగింగ్ కు పాల్పడిన 2020 బ్యాచ్ కి చెందిన 2 వైద్య విద్యార్థులను 6 నెలలు, 2023 బ్యాచ్ కు చెందిన విద్యార్థికి నెల, జూనియర్ డాక్టర్ ను 3 నెలలు సస్పెండ్ చేశారు. 2020 బ్యాచ్ కు చెందిన 2 వాసుకుల మణిదీప్, ఎన్ శరత్ కుమార్ 6 నెలల పాటు సస్పెండ్ చేశారు.
మరో విద్యార్థి బి నరేష్ ను ఒక నెల, 2023 మొదటి సంవత్సరం విద్యార్థి బానోత్ బాలరాజును 3 నెలలు, 2015 బ్యాచ్ కు చెందిన జూనియర్ డాక్టర్ మునిగల అభినవ్ ను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. అయితే ర్యాగింగ్ ను కనిపెట్టి నియంత్రించడంతో కాలేజీ యాజమాన్యం విఫలమైనందునే ఈ పరిస్థితి వచ్చిందని జనం ఆరోపిస్తున్నారు. దాదాపు నెల రోజులుగా దాంట్లో ర్యాగింగ్ పేరిట విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చాలా మంది విద్యార్థులు తమ ఇళ్లలోకి పోయి ఎవరికి చెప్పుకోలేక అనేక విధాలుగా అనారోగ్యానికి గురై మానసికంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నా కూడా దాంట్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. మరి ప్రిన్సిపాల్ గారు, మీరు పర్యవేక్షణ లోపంతో విద్యార్థులు ఆ విధంగా చలమణ అవుతా ఉన్నారు. మరి విద్యార్థులే ఈరోజు ర్యాగింగ్ లకు పాల్పడతా ఉంటే మరి బయట చూస్తున్నారు ఈరోజు గంజాయి డ్రగ్స్ కి చాలా విధాలుగా విద్యార్థులు బానిసలు అవుతా ఉన్నారు. మరి వాటిని మీరు ఏ విధంగా అరికడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. విద్యారంగం నిష్ప్రయోజనం కావడానికి అనేక కారణాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి మాదక ద్రవ్యాలు సులభంగా దొరకడంతో విద్యార్థులు తప్పుదోవ పడుతున్నారు. నల్గొండ ర్యాగింగ్ ఘటనలో కూడా కొందరు మాదక ద్రవ్యాల మత్తులో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకే ఆబ్కారీ శాఖ కఠినంగా వ్యవహరించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలాంటి ర్యాగింగ్లు చేస్తుంటే కళాశాల బృందం ఏం పట్టించుకోకపోవడం కూడా సమంజసం కాదు. ఇలాంటి పరిస్థితులు మరి ఇంకోసారి రాకుండా గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నో గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి, కానీ విద్యార్థులకు సాటి విద్యార్థి కాడ చదువుకోవడానికి కనీస భద్రత లేకుండా అయిపోతుంది. ప్రపంచ దేశాలు విద్యారంగంలో ఎంతో ముందుకు పోతున్నా మన దేశం ఇలాంటి ఆకతాయిల వల్ల విద్యార్థుల్లోనే విద్యార్థి దశ నుండే మరి స్కూల్ దశ నుండే ఊరికి ఆకతాయిల సోపతులు పట్టి మరి డ్రగ్స్ మత్తు పానీయాలు వంటివి అలవాటు పడి విద్యారంగానికి చాలా చెడు పేరు తీసుకొస్తున్నారు. ప్రతి సందర్భంలో ప్రతిసారి ఏదో విధంగా కాలేజీల్లో కావచ్చు హాస్టల్లో కావచ్చు ర్యాగింగ్ అనేది జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టడంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు అక్కడ ఉన్న అధికారులు కావచ్చు విఫలమవుతూ ఉన్నారు. మరి అయితే స్టూడెంట్స్ జాయిన్ అయినప్పుడే మరి సీనియర్స్ కూడా కూర్చోబెట్టి జూనియర్ను సీనియర్ని కూర్చోబెట్టి అవగాహన అనేది కూడా కల్పించాల్సిన అవసరం ఆ ప్రిన్సిపల్స్ మీద ఉన్నది, దానికి సంబంధించిన అధికారం మీద ఉన్నది. దీన్ని చేపట్టడంలో వాళ్ళు విఫలమవుతూ ఉన్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్గా దీనికి సంబంధించిన విషయంలో హై స్కూళ్ళలో కావచ్చు కాలేజీలలో కావచ్చు డిగ్రీ కాలేజీ కావచ్చు మెడికల్ కాలేజీ కావచ్చు వెంటనే అన్ని ఇన్స్టిట్యూట్లలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించి దీని భవిష్యత్తులో పునరావృతం కాకుండా ర్యాగింగ్ అనేది మన తెలంగాణలో జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రధానంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఉంది. నల్గొండ వైద్య కళాశాల యాజమాన్యం కాస్త కఠినంగా వ్యవహరించిన మాట వాస్తవం. చెడు మార్గంలో నడిచే వారందరికీ దారికి తేవాలంటే ఒకరిద్దరి పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించక తప్పదన్నది నిజం.